May I come in? Yes, yes. You may come in, please. Chudandi, Mr. Raghuram. Yes. No. Nenu Raghuram nu kadandi. Naa peru Sitaram. Vari junior ni. Vari inka library nunchi raledu. Vaaru eppudu vastaru? Vache time. Randi. Come on. You please sit down. Come in, come. Kuchondi. You like to have any coffee? No. Are Coca-Cola? No, thank you. It's all right. Mee peru Sitaram. Naa peru Sitaram. Ante, naa peru Sita. నా భర్త పేరు రామ్. నేను ఒక సంఘ సేవికను, సోషల్ వర్కర్. నా పేరు మీరు వినే ఉండాలి. అదేదే వినే ఉంటాను, కానీ మర్చిపోయేటండి. కనీసం ఫోటో అయినా చూసి ఉండాలి. అదేదే చూసే ఉంటాను, కానీ మర్చిపోయేటండి. అదేమిటండి, మహిళా మండలి అన్న పేపర్లో నేను పేద పిల్లలకు అన్నం తినిపిస్తున్నట్టు పెద్ద ఫోటో పడింది, చూడలేదు? అదేదే చూసే ఉంటాను, కానీ మర్చిపోయి ఉంటాను. ఇంతకు మీకు కావాల్సింది మీ పేపర్ చందయ్యనా? కాదు, నాకు కావాల్సింది విడాకులు. జావోస్, నా పేరు సీతారాములోంచి రామ్ తీసేయాలి. హతోస్, సీతారాముడికి విడాకులు ఇస్తుందా? వాల్మీకి గారిని కాకేసి రామాయణమే తిరిగి రాయండి అని అడగాల్సి వచ్చేటట్టుంది. సరే గాని, మీ ఆయన మిమ్మల్ని రోజు కొడతాడా? కొడతానే, ఊరుకుంటానండి. అవునవును, తిరిగి నాలుగు తంతారు, తెలుస్తూనే ఉంది. కూర్చోండి, కూర్చోండి. చూడండి, మీ ఆయనకు మీరు విడాకులు ఇస్తున్నారు కదా, వారు చేసిన నేరం ఏమిటి, ఘోరం ఏమిటి? నేరం నేరం ఒకటా రెండా చెప్తాను, వినండి. రోజంతా సంఘ సేవ చేసి చేసి అలసిపోయి ఇంటికి వస్తే ఆయన నా నాన్న మాట్లాడతాడండి, ఇది తప్పు కదా? తప్పా తప్పున్నారా? మగాడు, అందులో మొగుడు, నోరు మెదపచ్చ, తప్పు తప్పు. అలసిపోయి నేను నిద్రపోతుంటే ప్రక్క గదిలో పడుకొని గురక పెడతాడండి, ఇది తప్పేగా? ఘోర తప్పు. గురక పెడతాడా? ఆయన గురకకు పిల్లలు లేచి అల్లరి చేస్తుంటే నేను సమాధానించాలట. తల్లిని అంత పరిచేయమనకూడదు. అయినా నాకు తెలియక అడుగుతాను, పిల్లల్ని మీరే సమదాయిస్తే ఏం పాపమా? అబ్బా, పిల్లలంటే అసహ్యమండి నాకు, వెదవ గోళ వాళ్ళును. అదంతా ఎందుకులేండి, మీరు చేయాల్సిన పని ఏమిటంటే మెంటల్ క్రువాలిటీ మీద, అంటే మానసికంగా నన్ను హింసిస్తున్నారని మా వారి మీద నేరం ఆరోపించి నాకు విడాకులు ఇప్పించాలి. విడాకుల చేయండి. నా ఫ్రెండ్స్ సావిత్రి సత్యారావు, ద్రౌపది ధర్మారావు వాళ్ళ మొగుళ్ళకి గుడ్ బై చెప్పి విడాకులు ఇప్పించుకుని హాయిగా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే నాకెంతో అసూయగా ఉందండి. వాళ్ళ ముందు తలెత్తుకు తిరగాలంటే నాకు అవమానంగా ఉందండి. ఓహోహోహో, ఇది వాళ్ళ మీద పోటీకా? అమ్మా, ఇది విడాకులు విస్త్రాకులు ఇచ్చే ఆఫీస్ కాదు. మీరు సంఘానికి సేవ చేసే ముందు ఇంట్లో మొగుడికి పిల్లలకి సేవ చేయడం ముఖ్యం. వాట్ వాట్ వాట్? తొందరపడకండి, నా మాట శాంతం వినండి. మనుషులన్న తర్వాత ఏవో లోపాలు ఉంటాయి, ఎలాగ సర్దుకుని సంసారం చేయాలి కానీ. నాన్సెన్స్, నేను ఇక్కడ వచ్చింది వకాలత ఇవ్వడానికి, మీ ముష్టి సలహా వినడానికి కాదు. క్షమించండి, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేకూర్చడమే మా వృత్తి ధర్మం, కాపురాన్ని నిలబెట్టడమే గాని కూర్చడం మా వల్ల కాదు. నాన్సెన్స్, అసలు మీతో మాట్లాడటం నాదే బుద్ధి తక్కువ. రానియండి, మీ సీనియర్ గారితోనే మాట్లాడతాను. అక్కర్లేదు, మీరు చెప్పిందంతా విన్నాను. మా జూనియర్ చెప్పిన సలహాతో ఏకీభవిస్తున్నా. పెళ్లి అనేది ఇష్టం వచ్చినప్పుడు చేసుకుని అక్కర్లేనప్పుడు తుడిచివేసుకునే బొమ్మలాట కాదు, అది నూరేళ్ల పంట, భార్యాభర్తల యావత్ జీవిత పవిత్ర బంధం. నాన్సెన్స్, నా బుద్ధి గడ్డిదనే ఇక్కడికి వచ్చాను. చాలా కరెక్ట్. మీ ఫీజు ఎంత? మీ భార్యాభర్తలు కలిసి సుఖంగా కాపురం చేయటమే మా ఫీజు, వెళ్ళిరండి. థ్యాంక్స్. నో మెన్షన్. సంస్కారం లేని చదువుతో పెడదారి పెట్టిన మూర్ఖురాలు. ఐ పిటి హర్. వెరీ గుడ్, ఆమెకు బాగా బుద్ధి చెప్పాం. ఏ, ముగ్గురు పిల్లలుంటాయే, ముందు ఒక మగపిల్లాన్ని కనమ్మా, ఆపరేషన్ సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఇందా రోజు ఈ టానిక్ తీసుకో, రోజుకు మూడు మాత్రలు తీసుకో. థ్యాంక్ యూ. డాక్టర్ పిలిచారా? ఎస్ డాక్టర్. ఈరోజు మీ ప్రోగ్రామ్ ఏంటి? అబ్బాయి ఏం లేదండి. ఎందుకంత కంగారు? ఏం లేదండి. ఏం లేదు, ఈరోజు నువ్వు మా ఇంటికి టిఫిన్కి రావాలి. అలాగే అలాగే అండి. వెరీ గుడ్. ఓకే, ఇంకేం పెండింగ్ లేదు కదా సిస్టర్? లేదండి. ఓకే, యూ కెన్ గో. ఓకే సార్. ఎస్ థ్యాంక్ యూ. వెరీ గుడ్. సీతారాం. ఎస్ సార్. ఇప్పుడు ప్రోగ్రామ్ ఏమిటయా? ఏం లేదండి, నేరుగా రూమ్కి వెళ్తాను, ఆ తర్వాత వీలుంటే సినిమాకి వెళ్దాం. నాచురల్, బ్రహ్మచారి గారు సహజమే. పెళ్లి కాక ముందు నేను కూడా అంతే, నాటకాలు సినిమాలు తెగ చూసేవాడి, సంగీతం అంటే చెవి కోసుకునేవాడిని. సంగీతంలో నాకు అంత పరిచయం లేదనుకోండి. పోనీ, మా ఇంటికి వెళ్దామా, మంచి టిఫిన్ వేద్దాం. కమాన్ కమాన్ కమాన్. మీట్ మై జూనియర్ మిస్టర్ సీతారాం. ఓ, ఐఎమ్ సారీ మిస్టర్ సీతారాం, బ్రిలియంట్ లాయర్. మా అమ్మాయి పద్మిని. హౌ డు యు డు? నమస్తే. రాజా పప్పి, డాక్టర్ రాజారావు, నా జూనియర్, మంచి హస్తవాసి గల డాక్టర్. అంతా మీ దయ. హౌ డు యు డు? నమస్తే. అమ్మాయి, సీతారాంతో మాట్లాడుతూ ఉండు, ఇప్పుడే వస్తాను.
రాజారా, అమ్మాయితో మాట్లాడుతూ ఇప్పుడే వస్తాను. మీరు కాఫీ గిఫీ పుచ్చుకోరు అనుకుంటాను. పుచ్చుకుంటామా? పుచ్చుకుంటా. గోపి, గోపి, ఇద్దరు మా తమ్ముడు గోపి. వీళ్ళు మన అమ్మ నాన్న జూనియర్లు. అమ్మ జూనియర్ డాక్టర్ రాజారావు. హలో. హలో. నాన్నగారి జూనియర్ మిస్టర్ సీతారాం. హలో. బాగుంది. చిన్న నల్లకోటు, చిన్న తెల్లకోటు, రఘుపతి రాఘవ రాజారాం, పతిత పవన సీతారాం. నేను తలుచుకుంటే పప్పికి క్షణంలో మంచి సంబంధం తెస్తానంటే నవ్వేరే తెచ్చాను. ఎవరు? ఇంకెవరు? మా జూనియర్ చూశావుగా. ఎవరు అప్పిడ మహమా? ఎందుకలా నవ్వుతావు? ఏం లేదు, కావాలంటే మన పప్పికి కొండ మీద కోతిని తెస్తానన్నారే అన్నమాట నిలబెట్టుకున్నారు. జూనియర్ కోత కాదు, పిప్పళ్ళ బస్తా. అయ్యో, పోయి పోయి అమ్మాయికి మీ జూనియర్ని సెలెక్ట్ చేశారే. అసలు మీ అభిరుచి నాకు చీరలు సెలెక్ట్ చేసి తీసుకొస్తాను చూడండి, అందులోనే కనుక్కోవచ్చు. అదే నేను సెలెక్ట్ చేశాను చూడండి, ఏ క్లాస్ కుర్రాడు. ఎవరు? నా జూనియర్ డాక్టర్ రాజారాం. ఎవరు దోషం? పెడతాం చూడు. మా జూనియర్కి అందం పర్సనాలిటీ లేదనేగా. వాళ్ళ కుటుంబం ఎంత మంచిదో, వాళ్ళ పరంపర ఎంత గొప్పదో నీకు తెలుసా? వాళ్ళ తాత భార్యట్లా, వాళ్ళ తండ్రి హైకోర్టు జడ్జ్, ఇక వీడు బ్రిలియంట్ లాయర్. కోర్టులో కేసు వాదించాడు అంటే కేసు గోవింద. అసలు నా జూనియర్ పరంపర మీకు తెలుసా అంటాను. వాళ్ళ తాత ఎఫ్ఆర్సీఎస్ గొప్ప డాక్టర్, వాళ్ళ తండ్రి ఎంఆర్సీపీ చాలా పెద్ద డాక్టర్, ఇతను ఎంఎస్ మంచి సర్జను. అతను ఆపరేషన్ చేశాడంటే పేషెంట్ గోవింద మీకు ఎగతాళిగానే ఉంటుంది. ఇదిగో చూడలేదు, మా జూనియర్ ని కోతంటున్నావు కానీ అసలు కోతి మీ జూనియర్. వాడు కుప్పిగంతులు అవి చూస్తుంటే కుర్రతనం, అదొక లోపంగా తీసుకుంటే ఎలా? కానీ పిల్లవాడు మాత్రం బంగారం. మావాడు పైకి అలా కనిపిస్తాడు కానీ పిల్లవాడు మాత్రం వజ్రం. ఆమతం. లలిత, జోక్ చేస్తున్నాం, బి సీరియస్. ఇది మన అమ్మాయి పెళ్లికి సంబంధించిన విషయం. నువ్వు ఇతనిగా మాట్లాడు, నాకు కోపం వస్తుంది. కోపం నాకు వస్తుందండి. లలిత,